జూన్ 8 రాష్ట్రంలో ఇది కీలకమైన రోజు. సచివాలయం కొత్త మంత్రులతో కళకళలాడే రోజు. వచ్చే నెల 8 నుంచి ముఖ్యమంత్రి జగన్ కీలక కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ జూన్ 8 సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8:39 తన ఛాంబర్లోకి ప్రవేశించనున్నారు జగన్. అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు, కొత్త మంత్రుల ప్రమాణం ఉంటుంది. ఉదయం 9:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే మొదటి కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఉదయం 11:49 తొలి మంత్రివర్గ సమావేశం మొదలవుతుంది. మరోవైపు జగన్ మంత్రివర్గ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ కావడంతో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. తొలి విడతలో ఒక్కో జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియారిటీతో పాటు గత టర్మ్లో ఎమ్మెల్యేలు అయిన వారు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి సామాజిక వర్గాల ఆధారంగా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 11 కానీ 12 కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ పాలనపై దృష్టి పెట్టారు. రేపటి నుంచి శాఖల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. రేపు ఉదయం ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ శాఖ పైన సమీక్ష చేపట్టనున్నారు. వచ్చే నెల 3 ఉదయం విద్యాశాఖపై, మధ్యాహ్నం జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. జూన్ 4 ఉదయం వ్యవసాయం, అనుబంధ రంగాలు, మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేస్తారు. జూన్ 6 సిఆర్డీఏపై జగన్ రివ్యూ చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ పాలనపై దృష్టి పెట్టారు. రేపటి నుంచి శాఖల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. రేపు ఉదయం ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ శాఖపైన సమీక్ష చేపట్టనున్నారు. వచ్చే నెల 3 ఉదయం విద్యాశాఖపై, మధ్యాహ్నం జల వనరుల శాఖపై సమీక్ష చేస్తారు జగన్. జూన్ 4 ఉదయం వ్యవసాయం, అనుబంధ రంగాలు, మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరుపుతారు. జూన్ 6 కీలకంగా సిఆర్డీఏపై జగన్ రివ్యూ చేస్తారు. ఈ రివ్యూలకు సంబంధించిన అప్డేట్స్ మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు చెప్తారు. ఎంపీ రవి, రేపటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక సమీక్షలు చేపడుతున్నారు. అయితే రేపటి నుంచి అధికారికంగా శాఖల వారీగా సమీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నమే పాఠశాల విద్యాశాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షలు జరిపారు. వాస్తవంగా ఈ రోజు జరిగేదే ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ లాంటిది. ఈ రోజే ఆయన అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి వరుసగా కీలకమైనటువంటి శాఖల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షలు జరపనున్నారు. రేపు ఉదయం ముందుగా పైన్నరకు ఆర్థిక శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్సైజ్, అలాగే ఎక్సైజ్ తో పాటుగా కమర్షియల్ ట్యాక్స్ వంటి 5 డిపార్ట్మెంట్లు, 5 రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి 5 అనుబంధ డిపార్ట్మెంట్లతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులతో కూడా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. వాస్తవంగా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖలు రెండు కూడా వేరువేరు శాఖలు అయినప్పటికీ కూడా రెండింటినీ రివ్యూ పెడుతున్నారు. ఎందుకంటే ఆర్థిక శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలు చూసుకుంటుంది, అలాగే రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడెక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మేరకు ఆదాయం వస్తుంది అనేది. సో వైపు ఆదాయం ఎంత వస్తుంది అనే అధికారులు కూడా పక్కన ఉంటారు. అదే సమయంలో ఆర్థిక శాఖ అధికారులు కూడా పక్కన ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో కూడా చర్చించడానికి బాగుంటుంది. కాబట్టి రెండు శాఖలను కలిపి రేపు ఉదయం 10 సమీక్షకు రావాల్సిందిగా అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో పాటుగా రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రి సమీక్ష కోసం తీవ్రంగా కసరత్తు చేశారు. రేపు ఉదయం ఈ రెండు శాఖల మీద సమీక్ష జరుగుతుంది. ఎల్లుండి ఆదివారం సెలవు ఉంటుంది. సోమవారం అంటే ఈ నెల 3 ఉదయం విద్యాశాఖ మీద సమీక్ష జరుగుతున్నారు. పాఠశాల విద్యాశాఖతో పాటుగా ఉన్నత విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి సమీక్ష జరుగుతారు. అదే రోజు మధ్యాహ్నం జలవనరుల శాఖ మీద, ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల మీద సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కీలక సమీక్ష చేయనున్నారు. అదే రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేస్తారని చెప్పి కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు వచ్చే నెల 4 మంగళవారం ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద
జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం గృహ నిర్మాణం మీద కూడా సమీక్ష చేయనున్నారు. ఇక చివరిగా వచ్చే నెల 6వ తేదీన సిఆర్డిఏ ఏడీసీ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. ఆ రోజు జరిగేటటువంటి సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏదో ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తారు అని చెప్పి సిఆర్డిఏ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అదే సమయంలో ఆర్థిక భారం పడకుండా ఎప్పుడెప్పుడు ఎలాంటి పనులు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి సిఆర్డిఏ సమీక్షలు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తుంది. 6వ తేదీతో సమీక్ష ముగిసిన తర్వాత 7వ తేదీ కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇక 8వ తేదీ జూన్ 8 అనేది కొత్త ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. జూన్ 8వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా సచివాలయంలో తన ఛాంబర్ లో అడుగుపెట్టబోతున్నారు. ఉదయం 8:39 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో అడుగు పెడతారు. అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆయన ఛాంబర్ లో అడుగు పెడతారు. అది ముగిసిన వెంటనే 9:15 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయం మొదటి బ్లాక్ ను ఆనుకుని ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అదే రోజు కేబినెట్ సమావేశం కూడా, ఈ మూడు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలుగా చెప్పుకోవచ్చు. అదే రోజు ఉదయం 11:49 అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశాన్ని సచివాలయంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో జూన్ 8 అనేది ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో కేబినెట్ ఏర్పాటు చేసే తోలుగానే శాఖల మీద పట్టు సాధించే ముఖ్యమంత్రి సముద్ర జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు.